ప్రెస్ మీడియాని పిలిచినందుకు. నేను చూసిన తర్వాత నేను మనర్దాకా కేసీఆర్ కొద్దిగా మెదడు పనిచేస్తున్నా, కొద్దిగా మనిషి నాలెడ్జ్ ఉందేమో అనుకున్నా. కానీ నిన్న 4 గంటల ఇంటర్వ్యూ అంతా చూడలే. నేనే కాదు వాడు టీఆర్ఎస్లో కూడా చూడకుండా బహుశా ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడిండో, ఎందుకు ఆయన సొంత ఛానల్ ఉండి పెట్టుకోక వాళ్ళు ఆ ఛానల్కి ఎందుకు పోయినో అర్థమైతే లేదు. ఆ ఛానల్ని గతంలో ఆయన ముఖ్యమంత్రి కాగానే బ్యాన్ చేసిన 6 నెలలు సంవత్సరం అట్ భరించడానికి తీసి టీవీసి ఎవరు చూడడు కాబట్టి దానిలో పెట్టుకొని అట్టుండు. 4 గంటలు ప్రెస్ మీట్ పెడతాడని ఎంత పని లేనివాడైతే, ఎన్నికల టైంలో ఎంత పని లేనివాడైతే 4 గంటలు ప్రెస్లో మాట్లాడినంటే కొద్దిగా హెల్త్ మీద కూడా ఆలోచించుకోవాలి మనం. నేను ఒకటే 2-3 విషయాలే ప్రతిసారి మొన్నొకసారి ఇప్పుడు మాట్లాడాడు. ఓ మినిస్టర్ వెంకటరెడ్డి మిడ్ మ్యారేజ్ డ్యామ్ కడితే కొట్టుకుపోయిందని, దానికి సంబంధించి ఒక లైన్ చెప్తాను నేను. ఆ నేమ్ ఆఫ్ ది వర్క్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యాలెన్స్ వర్క్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మిడ్ మ్యానర్ రిజర్వేర్ నియర్ మన్వాడ బోయంపల్లి మండల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అగ్రిమెంట్ నెంబర్ ఫైవ్ 2005 and 6 డేటెడ్ 10/2/2006. నాకు సంబంధం లేదు కంపెనీ, సుషి కంపెనీ మా రాజగోపాల్ రెడ్డికి సంబంధించింది కాదు, ఆయన నా కంపెనీ అన్నాడు కాబట్టి అది కూడా డీటెయిల్ తీసుకొచ్చిన క్లారిఫై చేయాలి. ఎందుకంటే ఆ మెంటల్ గానికి తెలియదు, నాకు సంబంధమే లేదు, కాంట్రాక్ట్ కాదు కదా. నేను యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఓ నుంచి ఏ బిజినెస్లో లేను, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అయితే ఆ కాంట్రాక్ట్ ఎప్పుడు 2006 అగ్రిమెంట్ అయింది. ఎడ్విఎస్ రత్న సుషి అనే జాయింట్ వెంచర్ అది. 339.39 crores ఒరిజినల్ కాంట్రాక్ట్ వాల్యూ అయితే వాళ్ళు తీసుకున్నది -16.505 లెస్కు ఐపీఎం వాల్యూ అని దాని బెంచ్ మార్క్ వాల్యూ అది. ఆ వాల్యూలో 339 ఇల్లు 255.95 crores వర్క్ చేసి బ్యాలెన్స్ వర్క్ 83.44 ఉన్నప్పుడే కాంట్రాక్ట్ వాజ్ టెర్మినేటెడ్ అండర్ క్లాస్ 60C జీవో నెంబర్ 756 డేటెడ్ 2010 అది క్లోజ్ చేసుకున్న వాళ్ళు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లోని ఆర్మింగ్ గవర్నమెంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ కాక అప్పుడు గవర్నమెంట్ చేయలేకపోతే వాళ్ళు వర్క్ వదిలిపెట్టుకున్నారు. సుషి కంపెనీ రాజగోపాల్ ఇంకా 3 కలిసి జాయింట్ వెంచర్ -16 వీళ్ళలాగా కాళేశ్వరంలాగా దోపిడి పెట్టి 3.9% ఎక్సెస్ కాదు అది. కాంపిటీషన్లో 3 కలిపి తీసుకున్నారు. అయినా నాకు నా పేరు కానీ మా వైఫ్ కాదు నాకు కానీ ఇప్పుడు సంబంధం ఉండదు కాంట్రాక్ట్, ఎన్నోసార్లు చెప్పిన. అయినా కానీ 2 తీసుకున్నాను ఇప్పటికి. అయితే ఆ తర్వాత ఆ వర్క్ని ఐవీఆర్స్ అండ్ అదర్ జాయింట్ వెంచర్ తీసుకొని ఒక ముత్తయ్య నాయుడు అనే కంపెనీ పేరు మీద హరీష్ రావు బినామీగా ఉంటూ ఆ వర్క్ తీసుకొని అది ఒక 1,000 crores ఎంతనో దాని ఒరిజినల్ డీటెయిల్స్ తెలియదు ఇంతవరకు, దీన్ని క్లారిఫై చేస్తాను. అది వేరే వాళ్ళకి ఇచ్చి బినామీ ముత్తయ్య నాయుడు పేరు మీద తీసుకొని హరీష్ రావుని మనుషులను పెట్టుకొని చేసి 300-400 crores దోసుకున్నాడు అలా హరీష్ రావు. అది దాని విషయం, నాకు సంబంధం లేదు. మళ్ళీసారి కేసీఆర్కి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, విజ్ఞప్తి రిక్వెస్ట్ కాదు, మెంటల్గా ఎప్పుడు నా పేరు తీయకరా బాబు, నాకు సంబంధం లేదు చెప్తే అర్థమైతే లేదు. ఎందుకంటే నువ్వు మెంటల్లీ ఇన్బ్యాలెన్స్ ఉండవచ్చు, ఎందుకంటే బిడ్డ జైల్లో ఉంటే ఎవరికైనా కొంచెం మెంటల్గా బాధ ఉంటుంది. అది కూడా లిక్కర్ అమ్మి ఒక ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశమంతా పరువు తీసి లిక్కర్ కేసులో జైల్లో వండుకుంటా రోజు కోర్టులో పోయి ఇంకా కస్టడీకి వెళ్ళి జైలు కోర్టుకు వచ్చినప్పుడు బయటకు వస్తే వాడు ఇట్లా ఇట్లా అంటుంటా చెయ్యావా, ఆమె ఏదో ఫ్రీడమ్ పెట్టి తెలంగాణ ఉద్యమం చేసి జైలు పోయినట్టు దిగ్గుండాలి. కేసీఆర్ నా పేరు వాడటానికి తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టుకొని తెలంగాణ కోసం నిజంగా నిరాహార దీక్ష చేసాను. ఇలాగా విటమిన్ డి ఇంజెక్షన్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ మా గౌరవ ప్రకాశ్ తీసుకొచ్చిన అన్నీ ఉన్నాయి నా దగ్గర పేపర్లు, అని 50 ఏళ్ళు కూడా బతకొచ్చు. ఏం తీసుకుంటే అన్నీ తీసుకొచ్చి నాకు లిస్ట్ ఇచ్చిండ్రు, మీకు రేపు పంపిస్తాను అందరికీ. మా పిఆర్ఓ కూడా ఇక్కడనే ఉన్నాను, మీకు పంపిస్తాను అందరికి ఇచ్చాయి. డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు కూడా ఉన్నారు హాస్పిటల్ డాక్టర్స్ అంత దొంగ దీక్ష చేయలేదు రోడ్డు మీద. ఆఖరి కిరణ్ కుమార్ రెడ్డి నాకు అంత బద్దవైరం ఉంటే కూడా ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ వచ్చి నా ఇంకా ఒకరోజు లేట్ చేస్తే కోమాలకు పోతారని చెప్పి బలవంతంగా అరెస్ట్ చేసిండు నన్ను పట్టుకొని. ఇలాంటివి పిచ్చి పిచ్చి బాగుడు బాగుద్దని మళ్ళొకసారి తెలియజేసుకుంటూ 2 పాయింట్ ఎలక్ట్రిసిటీ విషయంలో
మేము 24 గంటలు ఇచ్చినాం, మేము ఇప్పుడే చెప్పినట్టు ప్రాణ కాళేశ్వరం దగ్గర 2 లక్షలు నీళ్ళు ఇచ్చినాం, ఈసారి మొత్తం నీళ్ళన్నీ సముద్రంలో వదిలిపెట్టాడని మా సార్ చెప్పాడు, మా కెప్టెన్ సార్. నేను కరెంటు విషయంలో నేను ఒక సబ్స్టేషన్ పోయిన, పోయి లాగ్ బుక్ చెక్ చేసిన, ఆపరేటర్తో ఇంటర్వ్యూ తీసుకున్నా, తీసుకుంటే 8 నుంచి 9.5 గంటలు వస్తుంది సార్, నువ్వు 8 నెలలకెళ్ళి పనిచేస్తావు, నేను రిటైర్ అయినా మళ్ళీ నన్ను కాంట్రాక్ట్ మీద పెట్టుకున్నాను సార్, ఈ 15 నెలలు ఎప్పుడు కూడా 14-15 గంటల కంటే ఎక్కువ రాలేదని చెప్పి ఆయన వీడియో రికార్డ్ చేసినాం. ఆ సాయంత్రానికి నైట్ వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న అన్ని లాగ్ బుక్స్ తీసుకొచ్చి ట్రాన్స్కో ఆఫీస్లో పడేసిండు. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఆ బస్ పై ఆపరేటర్ని సస్పెండ్ చేసిండ్రు. అంటే అబద్ధం చెప్తున్నా, ఆయన ఏదో 24 గంటలు ఇచ్చిన మేము తగ్గించినా అంట. ఇవాళ మీరు పోయి తెలుసుకోండి ఎక్కడ కరెంట్ ఇబ్బంది ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. రెండవది చివరిగా, నేను ఎక్కువ డివేట్ కాకుండా, మా కృష్ణా వాటర్ నల్గొండకు జరిగిన అన్యాయం, రోజు 10 TMCలు తీసుకుపోతే ఇవాళ మాకు సొరంగం పూర్తయింటే కనీసం ఆ కరువులో కూడా 820 లెవెల్లో మేము గ్రావిటీతో నీళ్ళు తెచ్చుకునే వాళ్ళం. శ్రీశైలం సాగర్లకి డైరెక్ట్ బయటికి పోతే మాకు మోటార్లు పెట్టుకోవడానికి ఏం మార్పు లేక 2 లక్షల పంటకు నీళ్లు లేక ఎంత ఇబ్బందులు పడ్డామంటే, అదంతా మళ్ళా నిన్న ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఏదో మాట్లాడుతుంది ఆ ఇంటర్వ్యూలో. దానికి సంబంధం కానీ మా జిల్లా ఆ రిజల్టే, ఒక సీటు 15 మంత్రిగా పనిచేసిన వ్యక్తి పొటాపొటిన 3000లో 4000తో గెలిచిన, మేమందరం 50-60 వేల మెజార్టీతో గెలిచినాం. ఎందుకంటే ఆ పాపం ఆ చేతగాని మినిస్టర్ ఆ సొరంగానికి ఆయన గుర్చేసుకొని కూర్చోలే, కనీసం జిల్లా మినిస్టర్ ఒకసారి విజిట్ చేయలే. 2000 కోట్లు శాంక్షన్ చేస్తే 1000 కోట్లు పెడితే అయిపోతున్నప్పుడు, ఇప్పుడు మాకు అదనంగా మా అదృష్టం ఏంటంటే మా జిల్లాకి మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా ఏర్పాట్లు చేసినాం. ఎక్స్ట్రా కొత్త రేట్స్ అయినా ఇచ్చి దాన్ని 2.5 ఇయర్స్ 3 ఇయర్స్లో ఉదయ సముద్రం ప్రాజెక్టు, బ్రాహ్మణవేల లిఫ్ట్ ఇరిగేషన్ అన్నీ కూడా ఏర్పాటు చేసినాం. ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి, ఆ ప్రాసెస్లో ఉన్నాయి. ఇది కోడ్ అయిపోయిన తర్వాత ఆనరబుల్ మన ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చి విజిట్ చేస్తాం. అది వరల్డ్లోనే లార్జెస్ట్ టనల్, అది ఏదో డ్రీమ్ ఆఫ్ నల్గొండ పబ్లిక్. అది 1981లో అప్పటి ముఖ్యమంత్రి అన్నయ్య గారు ఫౌండేషన్ కూడా వేసిండు. పైన రిజర్వ్ ఫారెస్ట్ నుండి పర్మిషన్ రాక విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పివి నరసింహరావు గారు నొప్పించి దాని ఒక కొన్ని కొన్ని కండిషన్స్ పెట్టి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ టనల్కు. దాన్ని ఇవాళ పూర్తి చేసుకుంటున్నాను. ఇన్ని పాపాలు చేసి మా జిల్లాని ఫ్లోరైడ్ జిల్లాగా మిగిలిచింది. మళ్ళీ ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం 14-15 నెలల్లో ఆర్ డబ్బుస్ ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చినాం. ఈయన వచ్చినాక నీళ్లు మాకు కరువు మళ్ళీ ఫ్లోరైడ్ పెరిగింది. మూసి నీళ్ళంతా మా నల్గొండకు వస్తున్నాం. ఎప్పుడన్నా మూసి గురించి ఆలోచించండా? ఇలా మా ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు ఒక 50 కోట్లతోనే హైదరాబాద్లో వచ్చే మూసిని దాంట్లో అందరినీ ఫ్యాక్టరీ వేస్ట్ కానివ్వండి, ఎన్నో రోగాలు వస్తాయి దాంతో. నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ జిల్లా, అది వికారాబాద్లో పుట్టి నేరేడు జిల్లాలో కృష్ణా రివర్లో కలిసిపోయే అది ఒరిజినల్ తెలంగాణ రివర్ మూసి. ఒకప్పుడు 150 వేల ఇరిగేషన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, ఇవాళ ఎస్టీపీలు కట్టక వితౌట్ ట్రీట్మెంట్ అంతా అందులో వదిలిపెట్టేస్తే అదంతా మా ఆరోగ్యాలు చెడిపోతుంటే మా గవర్నమెంట్ ఇవాళ 50 వేలైనా 60 వేల కోట్లైనా డిఫరెంట్ బ్యాంక్స్ ముందుకు వచ్చినాయి, దాని మీద డిపిఆర్స్ నడుస్తున్నాయి, ట్రీట్మెంట్ చేసి వదిలిపెట్టే పనులు చేయబోతున్నాం. ఇకపోతే ఆయన 8 నుంచి ఒకటే నిన్న కూడా పొద్దున కూడా చెప్పిన వారు అడిగితే 8 కాదు కదా, మా కెప్టెన్ గారు చెప్పినట్టు 0 సీట్, అది 1.5 అని ఆయన ఏదో చెప్తున్నాను మన వాళ్ళందరికి. ఆయనకి 8 నుంచి 12 సీట్ల వరకు డిపాజిట్ పోతుంది, వస్తే మెదక్లో డిపాజిట్ రావచ్చు నాకు తెలిసి, ఒక్క సీటు రాదు. అది క్లోజ్ చాప్టర్ ఉన్నమాట. ఇవాళ మిర్యాలు కూడా పోదాం పోయిండు, తిప్పరి దగ్గర నేను వచ్చిన కార్లకెళ్ళి ఫోన్ చేస్తాను, ఏడుదానికి వచ్చిండు, 8000 మంది ఉన్నారు, 100,000 మంది ఉన్నా, 50 ఉన్నాను, ఎక్కడ 100,000 మంది దారి ఆడ 1000 మంది కూడా లేక తిప్పర్తి టౌన్ దాటిన తర్వాత లెఫ్ట్కు ఆ దాబా హోటల్ దగ్గర గంటన్నర సేపు ఉన్నాడు. మీరు తెలుసుకోండి, మీ మీడియా ఉంటుంది అక్కడ, గంటన్నర సేపు ఉన్నా కానీ మిర్యాల గుట్టం 2000 మంది జమ కాలే. ఈలోడ వాళ్ళ మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉన్నారు అక్కడ, టీఆర్ఎస్ ఆయన,
ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టే నన్ను పిలువని నేను బైకాట్ చేసి ఆయన చెప్పినంట 2-3 వేల మందితో బహిరంగ సభ నడుస్తుంది చూడండి. ఆయన 4 గంటల టీవీ ఇంటర్వ్యూ, 15 ముఖ్యమంత్రి చేసినప్పుడు 2000 మంది రాలేడ. జిల్లాను నాశనం చేసినందుకే బుద్ధి చెప్పింది మన ఎన్నికల్లో. మళ్ళా మా 2 సీట్లు ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ కానివ్వండి, భువనగిరి కానివ్వండి, మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటాం. ఆ బీఆర్ఎస్ పార్టీ ఉండదుగా, ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అలా బిడ్డని అంటున్నాడు, ఏం కాదు మా బిడ్డకు కడిగిన ముత్యం లాగా వస్తే దాచిపెట్టుకోరు నాయన, ముత్యం అయింది కానీ వజ్రం కానీ డైమండ్ కానీ బంగారం కానీ నీ ఇంట్లో నీ బిడ్డను పెట్టుకో. పరువు అయితే తీసినావు కదా, తెలంగాణ పరువు తీసినావు కదా, కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని మా సోనియా గాంధీ ఆంధ్రాలో మొత్తం 20 సీట్లు పోతే తెలంగాణ తెస్తే వీడు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి 100 లక్షబద్దాలు ఆడిండు. అది 420 అంటుండు. మేము 420 కాదు, 6 గ్యారంటీలు అన్నాం, 5 అమలు చేసినాం. 100 లక్షబద్దాల పైన ఆడి దళితులు ఎప్పుడు తలకాయ తీసుకుంటా అన్నాం. మీ ఏపడన్న అబ్బాయి ఏమైనా నీ తలకాయ ఇయ్యని అడిగినావా మేము? పోతే పోనీ ఆయన పాపానికి అనుకున్నాం మేము. కానీ ఇవ్వాలి మమ్మల్ని ఇష్టం అని మాట్లాడాలంటుండే ఆ రోజు దళితులంతా సిగ్గబడి తలకాయ తీసేసి ఎట్టుండే చెప్పు. కానీ ఇవ్వాలి మా తలకాయ తీసేసి. ఒక మహిళ, ఒక ముఖ్యమంత్రి బిడ్డ, ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఇలా దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ అంటే ఎంతో గర్వంగా చెప్పుకునే ప్రజలు, ఈయన మూలాన ఈయన బిడ్డ మూలాన పరువు తీసేసింది. బతుకమ్మ బతుకమ్మ అంటే నిజంగా అనుకుని కానీ ఆ పూల దాటున బాటిల్ పెట్టి అమ్ముతుందని ఇప్పుడు అర్థమైంది. అందుకనే సిగ్గు తెచ్చుకో కేసీఆర్, కనీసం బిడ్డ కొడుకుని మంచి మార్గంలో నడిపించుకో. నీకు రాజకీయాలు ఎట్లా డిపాయిట్ పోయి దుకాణం మందే రోజు, ఇంకా 20 రోజులే ఉన్నది. మళ్ళొకసారి మా కెప్టెన్ గారికి మా జిల్లా ప్రాజెక్టులే కాదు, గోదావరి తుమ్మిడిగట్టు దగ్గర కట్టండి, కరెంటు బిల్లు సంవత్సరానికి 10,000 మిగులుతుంది, ఎకరం 3,000 ఎకరాలు మునుతుంది అండి. ఎకరానికి 1 కోటి రూపాయలు ఇచ్చినా భూమి ఇస్తారు. నేను సీఎం రేవంత్ రెడ్డి గారు పోయినప్పుడు ఆ రోజు మా కెప్టెన్ గారు లేకుండా మీ నేషనల్ హైవే పోయినప్పుడు గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేసినాం, సార్ మీ గవర్నమెంట్ అక్కడ మీ మాట్లాడి మాకు తుమ్మిడిగట్టు పర్మిషన్ ఇప్పియండి, ఒకసారి మీరు రండి, నేను ఇరిగేషన్ మినిస్టర్ సీఎంతో అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. మేము మా జిల్లా మినిస్టర్లతో పాటు సీఎం గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఒకసారి పోతారు తప్పకుండా తుమ్మిడిగట్టు మీద కడదామని చెప్పి అక్కడ కడితే మాకు ఈ కరెంటు బిల్లు పెరుగుతుంది 10,000. మీ ఏం మార్పు లిఫ్ట్ 100 కోట్లు అవుతుందనే టన్నెల్ తెచ్చుకున్నాం శాశ్వత పరిష్కారం అని. అది దరిద్రుడు పూర్తి చేయలే. 100 కోట్ల కరెంటు బిల్లు, కరువు వచ్చినప్పుడు లిఫ్ట్ చేస్తానికి ఛాన్స్ లేదు. గ్రావిటీ ఛాన్స్ ఉన్నప్పుడు తుమ్మిడిగట్టు ప్రాణహిత ప్రాజెక్టు మా కాంగ్రెస్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఆయన ప్లాను, లేదు కమిషన్ రావాలని లిఫ్ట్ పెట్టిండు. పొరపాటున ఈసారి ఇట్లా వాడు గెలిచుంటే కింద పోలవరం కాడ పెట్టి మళ్ళీ 3 లిఫ్ట్ పెడుతుండే, మరో 2 లక్షల కోట్లు, మళ్ళీ 2 లక్షల కోట్లు, మళ్ళీ 50,000 కోట్లు. నేను అనుకున్న అప్పుడే పోలవరం కింద మళ్ళీ లిఫ్ట్ అంటాడు. అది 3 లిఫ్ట్ పెడితే మళ్ళీ 2 లక్షల కోట్లు. ఏ బ్యాంక్ కూడా అప్పిస్తాడు 12%. గవర్నమెంట్ ఎప్పుడైనా వాళ్ళు నాబాడు ఆడుకోను 3%కు 11% ఇంట్రెస్ట్ తీసుకొస్తే 26,000 కోట్లు దానికే వడ్డీ కట్టాం ఈసారి మా గవర్నమెంట్ రాగానే. లేకపోతే ఇవాళ 2 లక్షల రుణమాఫీ అయిపోతుండే. అది కూడా ఆగస్ట్ 15 తప్పకుండా రుణమాఫీ కూడా చేస్తాం. మళ్ళీ మీ అందరికి కూడా సరే ఇది పెద్ద ఎనీవే ఇది ఎలక్షన్ పీరియడ్ కాదు, ఎలక్షన్ కోర్టు కూడా లేదుగా మాకు. ఇది అవుట్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి అదే మినిస్టర్గా కాకుండా సీనియర్ కాంగ్రెస్ లీడర్గా మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ ఇవాళ ఆయన మొత్తం నిజ స్వరూపం కాళేశ్వరం కమిషన్ కానీ లిక్కర్ స్కామ్లు కానీ. ఇంకొక మాట చివరిగా చెప్తున్నా, ఎవరన సీఎం ఎమ్మెల్సీలకు బేల్లా దాండి అంటుండు. పోనీ ఏమో దొంగతనం చేస్తే ఎమ్మెల్సీ ఏంది సీఎం ఏంది? నువ్వు లిక్కర్ స్కామ్ చేసి అప్రూవర్గా మారిపోయి ఈమె ద్వారా టీఆర్ఎస్ ఆఫీసులో పోయి 100 కోట్లు తెచ్చుకున్నావు అని అది చెప్తుంటే ఇన్ని రోజులు బెయిల్ రాదా అంటుండు. దొంగతనం చేస్తే ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్సీ అయినా అందరు సమానమే, చట్టం ముందు అందరు సమానమే. అది ఆయన ఇంటర్వ్యూలో ఒక పాయింట్. ఇన్ని రోజులు బెయిల్ రాదా కావాలని మోడీ చేస్తా, మోడీకి బెయిల్కు